కాపు కులాల సమస్యలు పరిష్కరించే పార్టీకి తమ మద్దతు ఉంటుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాకినాడలో భవిష్యత్ కార్యాచరణపై కాపు సంఘం నేతలతో ముద్రగడ సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి బీసీఎఫ్ గా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి నాటకం ఆడుతున్నారని, దానివల్ల ఫలితం లేదని ఆయన అన్నారు. కాపులకు అన్యాయం చేసిన తేదీపాను ఓటుతోనే బంగాళాఖాతంలో తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని జిల్లాల నాయకులతో సమావేశమైనట్లు చెప్పారు. రిజర్వేషన్లపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. మాట్లాడుకోవడానికి మన ఆహ్వానించింది. ఈ పార్టీ రాజకీయంగా మన వాడుకున్నారు, రాజకీయంగా వాడుకుని వారు మాకు చదవడం కూర్చున్నారు. మనం రాజకీయ ఉద్యమం చేద్దామా? రాజకీయ ఉద్యమం అంటే వారిని పదవుల నుంచి తిప్పడం కోసం మనం ఓటు ఎక్కాలి. లేదు పునరుద్యమం చట్టం చేద్దామా అన్న విషయాల మీద ముందరూ కూడా మాట్లాడడానికి ప్రయత్నించి స్పష్టంగా చెప్పండి, పునరుద్యమా రాజకీయ ఉద్యమా? మనం మోసం చేసిన వ్యక్తిని మనం ఏ రకంగా శిక్షించాలి అన్నది కూడా ఎంతో సహాయకుని ఇస్తా ఉన్నాను. ఎక్కువగా చెప్పిన విషయాలు చేసుకొని మిమ్మల్ని ఇష్టించడం మంచిది కాదండి. మీరు కూడా సభను ఇష్టించవద్దు, మంచిది చేసుకోండి. రాజకీయ ఉద్యోగం చేద్దామంటే ఏ రకంగా చేద్దాం? మనం మోసం చేసిన మనిషి మన కొట్టగలను ఉండకూడదు. మన శ్రమ ఉదాకపోకూడదు, సాధించాలా?